హాల్మార్క్ సమర్పించు రొయ్యల మజాక. మన రొయ్యల మజాకాలో రొయ్యల తోటి ఒక సరికొత్త ఐటమ్ ని ప్రిపేర్ చేసి చూపించడానికి మనతో ఉన్నారు చెఫ్ అనూప్ నస్కర్ గారు. సో ఈరోజు అనూప్ నస్కర్ గారు మనకి రొయ్యలతో ఏ ఐటమ్ ని తయారు చేసి చూపించబోతున్నారో తెలుసుకుందాం. హాయ్ అనూప్ నస్కర్ గారు, ఎలా ఉన్నారు? ఓకే, సో మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. సో ప్రతిరోజు మన ప్రేక్షకులు రొయ్యల మజాకాలో మన రొయ్యలతో ఏదో ఒక కొత్త ఐటమ్ నేర్చుకుంటూ ఉన్నారు కదా. సో ఈరోజు ఫ్రాన్స్కి సంబంధించి మీరు ఏ స్పెషల్ డిష్ని మాకు తయారు చేసి చూపించబోతున్నారు? బుల్లెట్ ఫ్రాన్స్ ఆ పేరు. సో ఇది ఏంటి, డ్రై ఐటమా, గ్రేవీయా, లేకపోతే స్నాక్స్ టైపా? ఓకే, సో ఇప్పుడు మనకు ఒక బుల్లెట్ ఫ్రాన్స్ అన్నమాట ఐటమ్ పేరు. సో ఇక్కడైతే చాలా ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఫస్ట్ బుల్లెట్ ఫ్రాన్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నారు? ఎల్లో రెడ్ క్యాప్సికమ్, మిర్చి చాప్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పేస్ట్, రెడ్ క్యాప్సికమ్ సాస్, కర్న్ఫ్లవర్ మైదా, బేకింగ్ పౌడర్, రైస్ పౌడర్, పంపస్ పౌడర్, లెమన్ పనీ, ఫాన్స్. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అయితే నోట్ చేసేసుకున్నారు కదా. సో మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఈరోజు బుల్లెట్ ఫ్రాన్స్ని ప్రిపేర్ చేయబోతున్నారు. సో మామూలుగా ఏంటంటే మనకి బయట చికెన్, మటన్ వీటితో కంపేర్ చేస్తే ఫ్రాన్స్ కొంచెం ప్రైస్ తక్కువ, ప్లస్ ఏంటంటే హెల్దీ కూడా. సో మనం ఫ్రాన్స్ తినడం వల్ల మనకి చాలా హెల్దీ, ఒకటి స్కిన్కి మంచిది. సో చాలామంది స్కిన్కి కేర్ తీసుకుంటూ ఉంటారు కదా. సో ఫ్రాన్స్ తింటే చాలా మంచిది అన్నమాట. సో ఇప్పుడైతే బుల్లెట్ ఫ్రాన్స్ని ప్రిపేర్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఏం చేయబోతున్నారు అనూప్ నస్కర్ గారు? సో ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేశారు, అండ్ ప్రాసెస్లో ఫస్ట్ ఏంటి? కోటింగ్ వేయాలా? సో ఎలా ఎలా, ఎంత క్వాంటిటీ ఫ్రాన్స్ ఇవ్వనా? 150 grams. ఓకే, సో 150 grams ఫ్రాన్స్ తీసుకున్నారు. సో కోటింగ్ ఎలా ప్రిపేర్ చేస్తారు? ఫస్ట్ కోటింగ్ వేసేస్తారా? ఓకే, సో ఎలా ప్రిపేర్ చేస్తారు దీంతోనేగా? సో ఫస్ట్ అయితే ఫ్రాన్స్ 150 grams తీసుకున్నారు. సో ఫ్రాన్స్ లో మనకి బిగ్ సైజా లేకపోతే స్మాల్ సైజా? ఓకే, సో మనం ఫ్రాన్స్ తీసేసుకొని అవి ఫస్ట్ కోటింగ్ వేయబోతున్నారు. సో ఎలా? గార్లిక్, ఓకే, అల్లం, అల్లం ముక్కలు. సో అల్లం ముక్కలు తీసుకున్నారు. ఓకే, సో పచ్చిమిర్చి ముక్కలు, ధనియా పత్త, ఓకే, కొత్తిమీర. సో చిన్నగా తరుక్కున్న కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్టింగ్ సాల్ట్, కొంచెం వైట్ పేపర్, సో వైట్ పేపర్ కొంచెం, సో సాల్ట్, తగినంత ఉప్పు, రైస్ పౌడర్, సో ఇది కూడా 1 spoon. ఓకే, బేకింగ్ పౌడర్, పసుపు. ఓకే, సో చిటికెడు పసుపు అన్నమాట. సో కొంచెం పసుపు, ఎగ్ గుడ్డు, ఒక ఎగ్. సో 1 egg తీసేసుకున్నారు. సో ఇప్పుడు ఫస్ట్ కోటింగ్ రెడీ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు ఇదంతా కలుపుతున్నారనమాట. సో నెక్స్ట్ ఏం యాడ్ చేస్తున్నారు? సో దీన్ని పక్కన పెట్టేద్దాం మనము, దీన్ని పక్కన పెట్టేసేయండి. సో ఏంటది? రెడ్ క్యాప్సికమ్ సాస్. ఓకే, సో రెడ్ క్యాప్సికమ్ సాస్. సో మనకి ఇది 1 spoon సరిపోతుంది రెడ్ క్యాప్సికమ్ సాస్. ఏంటిది? ఓకే, 8A sauce అంట. సో ఇదంతా కూడాను కోటింగ్ ప్రిపేర్ చేస్తున్నారు ప్రెజెంట్. సో మనం దీంట్లో అయితే 1 egg తీసుకున్నాము. సో మిగతా ఇంగ్రీడియంట్స్ సాల్ట్ తీసుకున్నాము, అండ్ చిటికెడు పసుపు, అండ్ టేస్టింగ్ సాల్ట్, వైట్ పెప్పర్ ఇవన్నీ తీసుకున్నాము, అండ్ అలాగే కొత్తిమీర. సో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అండ్ అలాగే అల్లం ముక్కలు. సో ఆల్రెడీ అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నారు, అండ్ ఎగ్ తీసుకున్నాము, అండ్ గార్లిక్ కూడా తీసుకున్నాము. సో నెక్స్ట్ ఫ్రాన్స్. ఓకే, సో ఆల్రెడీ 150 grams తీసుకున్నాము కదా ఫ్రాన్స్. సో అవి ఇక్కడ యాడ్ చేసేస్తున్నారనమాట. సో కోటింగ్ అన్నాం కాబట్టి
ఇక్కడే ఫ్రాన్స్ యాడ్ చేస్తున్నారు. సో మనకి ఏంటంటే మామూలుగా ఇంట్లో సో చికెన్ మటన్ ఇలాంటివి ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు తినాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్నపిల్లలకి తినిపించాలన్నా కూడాను బోన్స్ ఉంటాయి ఇలాగా. కానీ ఫ్రాన్స్ అయితే మనం ఎంత చక్క హెల్త్కి మంచిది, ప్లస్ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నారు? రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికమ్ సో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న రెడ్ క్యాప్సికమ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్. సో మనకి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బెనిఫిట్, బయట చికెన్ అండ్ మటన్ కూడా ప్రైసెస్తో కంపేర్ చేస్తే మనకి ఫ్రాన్స్తో తక్కువ ప్రైస్తో దొరుకుతుంది. కాబట్టి మనం హ్యాపీగా హెల్త్కి మంచిది, ప్లస్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా తినొచ్చు అండ్ ప్రైస్ కూడా తక్కువే. సో హ్యాపీగా మీరు ఫ్రాన్స్తో ఇప్పుడు ఒక కొత్త డిష్ని ప్రిపేర్ చేయబోతున్నారు. లెమన్ ఓకే. సో ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అన్నమాట. సో లెమన్ని పిండేసుకొని ఆ జ్యూస్ యాడ్ చేసుకున్నారు. కార్న్ఫ్లోర్ మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్నారు. మైదానా? సో కార్న్ఫ్లోర్ అండ్ మైదా రెండు సేమ్ క్వాంటిటీనా? సేమ్ క్వాంటిటీ. ఓకే. సో కార్న్ఫ్లోర్ ఎంత యాడ్ చేసుకున్నాము, మైదా కూడా సేమ్ అదే క్వాంటిటీ యాడ్ చేశారు. ఓకే. సో మనకి రొయ్యలు అయితే 150 grams తీసుకున్నాం. ఇది ఏదైనా స్నాక్గా బాగుంటుందా, లేకపోతే ఏదైనా పప్పు అలాంటి కర్రీస్లోకి బాగుంటుందా ఈ ఐటమ్? డ్రై ఐటమ్ వచ్చా. ఓకే. సో ఇది డ్రై ఐటమ్ కాబట్టి మనం స్నాక్గా తీసుకోవచ్చు. అసలు ఫ్రాన్స్ అంటేనే మనం ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట. సో ఈరోజైతే బుల్లెట్ ఫ్రాన్స్ నాకైతే పేరు చాలా కొత్తగా ఉంది అండ్ తయారు చేసిన తర్వాత టేస్ట్ కూడా ఎలా ఉంటుందో నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను. నాతో పాటు మీరు కూడా వెయిట్ చేస్తుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్, సో అనూప్ నస్కర్ గారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? సో కంపోస్ పౌడర్. ఓకే. ఎస్, కార్న్ఫ్లెక్స్ ఆల్రెడీ తీసి పెట్టుకున్నారనమాట. సో ఇవి వేసి క్రిస్పీగా ఉంటుందా ఇట్లా? క్రిస్పీ. సో క్రిస్పీగా ఉండడం కోసం కార్న్ఫ్లెక్స్ని యాడ్ చేస్తున్నారు. సో ఆ కార్న్ఫ్లెక్స్ కూడా డైరెక్ట్గా వేసేయకుండా దాన్ని బాగా స్మాష్ చేసి వేస్తున్నారనమాట. సో ఒక 1 బౌల్ తీసుకుంటున్నారా? ఎస్, ఒక చిన్న కప్ తీసేసుకుంటే సరిపోతుంది మనకి. సో మనకి ఎట్లాగా ఇంట్లో చిన్నపిల్లలున్న పెద్దవాళ్ళున్న పాలల్లోకి కార్న్ఫ్లెక్స్ బాగా ఇష్టంగా తింటూ ఉంటారు కదా, ఇప్పుడు ఈ ఐటెంలో కూడా యాడ్ చేస్తున్నారు. ఓకే. సో నేను ఏమనుకున్నానంటే అవి దీంట్లో యాడ్ చేసేసి కలిపేస్తారేమో అనుకున్నాను, బట్ అలా లేదనమాట. సో పైన దాంతో కోటింగ్ వేస్తున్నారు. ఓకే. సో బుల్లెట్ ఫ్రాన్స్ అంటే ఇప్పుడు నాకు అర్థమైంది ఎలా రాబోతున్నాయి అనేది. నేను ఫస్ట్ పేరు వినగానే అనుకున్నాను ఎలా ఉంటాయా, నేనైతే ఫస్ట్ టైం విన్నాను బుల్లెట్ ఫ్రాన్స్. సో నాకు ఇప్పుడైతే కొంచెం అవగాహన వచ్చింది అనమాట. సో ఫైనల్గా ఇలా ఉండబోతుంది ఐటమ్ అనేసి. సో మొత్తం కూడాను మనం ఈ కార్న్ఫ్లెక్స్తో దాన్ని కోటింగ్ చేసేస్తున్నామా? ఓకే. సో ఆల్రెడీ ఫ్రాన్స్లో మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే మొత్తం కార్న్ఫ్లెక్స్ అంతా కూడా చిన్న చిన్న స్మాష్ చేసేసుకొని దాంట్లో ఈ ఆల్రెడీ ఏదైతే ప్రిపేర్ చేసుకో ఉన్నామో మనము దాంతో కోటింగ్ వేసేస్తున్నాం అన్నమాట. ఎస్, 150 grams ఫ్రాన్స్ తీసేసుకున్నాము. సో మనం ఇంట్లో ఏంటంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఫ్రాన్స్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దాన్ని బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో నాకు తెలిసి చాలామంది ఫ్రాన్స్ ఇష్టంగా తింటారు. కాకపోతే ఏంటంటే ఒకటే ఐటెం రొటీన్గా ప్రిపేర్ చేయడం వల్ల చాలామందికి అదే ఎప్పుడు ఇదే సేమ్ డిష్ అనుకుంటూ ఉంటారు కదా. బట్ ఇప్పుడు ఏంటంటే కొత్త కొత్తగా మీరు మన రొయ్యల మజాక ప్రోగ్రాంలో కొత్త కొత్తగా రొయ్యలతో ఐటమ్స్ నేర్చుకోవడం వల్ల చాలామంది ఇష్టంగా తింటారు, ప్లస్ హెల్దీ, ప్లస్ ప్రైస్ కూడా తక్కువ మనకి మిగతా చికెన్ మటన్ మీట్తో కంపేర్ చేస్తే. అండ్ చేపలు, నాకు తెలిసి చేపలు తినాలన్నా కూడా ముళ్ళుంటాయేమో అని చాలామంది భయపడుతుంటారు. చిన్నపిల్లలకైతే స్పెషల్గా పెట్టాలంటే చాలా జాగ్రత్తగా పెట్టాలి. సో పెద్దవాళ్ళు కూడాను చాలామంది ఇప్పటికీ చేపలు తినాలంటే భయపడే వాళ్ళే ఉంటారు, ఎందుకంటే ముళ్ళులు వస్తాయేమో అని. అండ్ ఇంకా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే చికెన్ మటన్ ఇవి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ ఫ్రాన్స్ అయితే మాత్రం హ్యాపీగా తినొచ్చు. సో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏది ఉండదు. ప్లస్ ఆల్రెడీ చెప్తున్నట్టే హెల్త్కి కూడా చాలా మంచిది. మీకు ఒకటి తెలుసా, బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో కంట్రోల్ అవుతుందంట ఎక్కువ ఫ్రాన్స్ తినడం వల్ల. సో రక్తపోటు కూడాను మనకి కంట్రోల్లో ఉంటుంది. సో నాకు తెలిసి చాలామందికి ఐడియా ఉండొచ్చు, బట్ ఊరికే చెప్తున్నాను అనమాట. సో మనకి హెల్త్కి ఎంత మంచిది అనేది అండ్ స్కిన్కి కూడా చాలా మంచిది ఫ్రాన్స్ తినడం వల్ల. ఈ కోటింగ్ ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. సో ఇంట్లో ఎలాగే ఇంగ్రీడియంట్స్ అన్నీ మన కిచెన్లోనే ఉంటాయి కాబట్టి 1 బై 1 అన్నీ యాడ్ చేసేసుకున్నాము అంటే, సో నెక్స్ట్ డీప్ ఫ్రై చేయాలని అనుకుంటున్నాను. చూద్దాం నెక్స్ట్ ఏం చేస్తారు అనూప్ నస్కర్ గారు అనేది ఆయనే చెప్పాలి మనకి.
లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ రొయ్యల మజాక. వెల్కమ్ బ్యాక్ టు రొయ్యల మజాక. సో షార్ట్ ప్రాసెసే కాబట్టి ఇంగ్రీడియంట్స్ కూడా మనకి అన్నీ బాగా తెలిసినట్టువే కాబట్టి ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. అండ్ సాల్ట్ మాత్రం కొంచెం చూసి యాడ్ చేసుకోవాలన్నమాట. చిటికెడు ఉప్పు అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఏంటంటే ఉప్పు కొంచెం తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువైతేనే కొంచెం ఇది, కాబట్టి మీరు సాల్ట్ మాత్రం తక్కువ యాడ్ చేసుకోండి. సో మనం ఏంటంటే ఆల్రెడీ 150 grams ప్రాన్స్ తీసుకున్నాము. సో ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకోండి. సో బౌల్ తీసుకోండి, దాంట్లో చిన్న చిన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ యాడ్ చేసుకోండి. అండ్ అలాగే అల్లం ముక్కలు, సో చిన్న చిన్నవి అల్లం ముక్కలు, అండ్ అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అండ్ నెక్స్ట్ మీరు కొంచెం కొత్తిమీర, సో కొత్తిమీర కూడా ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నారు. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోనే ఎల్లో క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాము అండ్ రెడ్ క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకున్నాము. ఎల్లో క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాము. అండ్ సాల్ట్, టేస్టింగ్ సాల్ట్, వైట్ పెప్పర్, మనకి సాల్ట్ సరిపడినంత ఉప్పు, అండ్ అలాగే చిటికెడు పసుపు. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని మనం 150 grams ప్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను యాడ్ చేసుకొని మొత్తం కోటింగ్ ప్రిపేర్ చేసేసుకున్నాము ఆ ప్రాన్స్కి. నెక్స్ట్ కార్న్ఫ్లేక్స్ తీసుకొని వాటిని బాగా స్మాష్ చేసేసి, సో ఆల్రెడీ మనం ఏదైతే కోటింగ్తో ప్రిపేర్ చేసుకున్నామో ప్రాన్స్ని, సో దాన్ని ఇలా ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇప్పటిదాకా జరిగిన ప్రాసెస్ అది. సో నాకు తెలిసి చాలా టేస్టీగా చాలా డిఫరెంట్గా కూడా ఉంది ఇలా యాడ్ చేసి ఫ్రాన్స్ని ప్రిపేర్ చేయడం కదా. సో మామూలుగా ఏంటంటే కర్రీస్ చాలామందికి ఐడియా ఉంటుంది, సో కర్రీ అంటే సేమ్ ప్రోటీన్ ప్రాసెస్ కాబట్టి. బట్ ఇప్పుడైతే బుల్లెట్ ఫ్రాన్స్, సో ఎలా తయారు చేయాలి ఏంటి, ఇప్పటి వరకు అయితే నేను చెప్పాను కదా ప్రాసెస్. సో ఇంకోటి ఏంటో తెలుసా, మనం ఇక్కడ ఎగ్ కూడా యాడ్ చేసుకున్నాము. సో ఎగ్, సో వాటర్ అయితే ఏం తీసుకోలేదు. ఓకే, సో రెడీ అయిపోయిందా కోటింగ్ అంతా? అయిపోయిందా? ఓకే ఓకే, సో రెడీ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఏంటి అనేది ఆయనే చెప్తారు. సో అయిపోయింది కదా, ఇక్కడికి తీసేయొచ్చు, తీసేద్దాం. సో అనూప్ నస్కర్ గారు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఆయిల్ కడాయి లాగా. ఓకే, డీప్ ఫ్రైకి సంబంధించి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి స్టవ్ ఆన్ చేసేసాము. ఓకే, సో నాకు ఇప్పుడే ఈ కార్న్ఫ్లేక్స్ వల్ల ఏమో తెలియదు కానీ ఒక మంచి స్మెల్ వస్తుంది అనమాట. కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రై అన్నాను కాబట్టి మనం ఆయిల్ ఎక్కువగానే తీసుకుంటాము. ఓకే, సో మనం డీప్ ఫ్రై కాబట్టి మనం కొంచెం ఎక్కువ ఆయిలే యూజ్ చేస్తున్నాము. సో మనకి ఎలాగా డీప్ ఫ్రై ఐటమ్ అంటేనే ఆయిల్ హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇప్పుడు హీట్ అయిపోయిందా ఆయిల్? హీట్ అయిపోయిందా. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? బుల్లెట్ ఫ్రాన్స్. బుల్లెట్ ఫ్రాన్స్ అంటే ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న బుల్లెట్ ఫ్రాన్స్ ఏవైతే ఉన్నా దాన్ని డీప్ ఫ్రై చేస్తున్నారా? ఓకే, లైట్ కార్న్ఫ్లోర్. కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలా మళ్ళీ? ఓకే, సో మళ్ళీ కోటింగ్ కార్న్ఫ్లోరా? లైట్ ఓపోర్. సో ఎందుకని కార్న్ఫ్లోర్ అంటే హార్ట్ క్రిస్పీ, క్రిస్పీనెస్ కోసం. ఎస్, క్రిస్పీనెస్ కోసం. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం వేసిన కోటింగ్ ఏదైతే ఉందో అది ఆయిల్లో డీప్ ఫ్రైకి వేసినప్పుడు విడిపోకుండా ఉండడం కోసం, అంతే కదా? ఎస్. సో మనం ఫైనల్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ బుల్లెట్ ఫ్రాన్స్ ఏవైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దానికి లైట్గా మనం జస్ట్ కొంచెం కోటింగ్ వేస్తున్నాం అనమాట కార్న్ఫ్లోర్ తోటి. సో ఆయిల్ అయితే బాగా హీట్ అయితేనే మనకి బుల్లెట్ ఫ్రాన్స్ అనేది దాంట్లో వేయాలి, లేదు అంటే మనకి డీప్ ఫ్రై ఐటమ్స్ ఏంటంటే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే వేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే మటన్ ఫ్రైస్ ఇవన్నీ కూడాను ఎంత ఎక్కువ ఉన్నాయో మీకు అందరికీ తెలుసు. ఇంకోటి ఏంటంటే మనం వాటితో చేసుకుంటే చాలా తక్కువ డిషెస్, చికెన్ మటన్ మ్యాక్సిమం చాలా తక్కువ డిషెసే చేసుకుంటాము. బట్ ఫ్రాన్స్ మనకి ప్రైస్ తక్కువ, ప్లస్ ఏంటంటే డిషెస్ కూడా చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు రొయ్యల మజాక ప్రోగ్రాంలో ఎన్ని డిషెస్ నేర్చుకుంటున్నారు, సో ప్రతిరోజు ఒక కొత్త డిష్, ప్రతిరోజు ఒక కొత్త ఐటమ్, ప్లస్ ఏంటంటే ప్రతిదీ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు, ప్లస్ హెల్త్కి మంచిది. ఫ్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి హెల్త్కి మంచిది, ప్లస్ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఎప్పుడు అవైలబుల్ ఉండేటివి. సో ఇప్పుడు యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడాను మనకి ఎప్పుడు అవైలబుల్ ఉండే ఇంగ్రీడియంట్సే తీసుకున్నారు అనూప్ నస్కర్ గారు. సో ఇప్పుడు మనకి డీప్ ఫ్రై ఎంత టైం పట్టచ్చు? 10 మినిట్స్. ఎస్, ఒక 10 నిమిషాలు. ఇంకోటి ఏంటంటే మనం ఒకవేళ రొయ్యలు కానీ కొన్ని ఐటమ్స్కి ఏంటంటే రొయ్యలు ఆల్రెడీ బాయిల్ చేసేసుకుంటాం కదా, బట్ దీనికి పచ్చి రొయ్యలే తీసుకున్నాము.
సో పచ్చి రొయ్యలు తీసుకోవడం వల్ల మనకు అది కుక్ అవ్వాలన్నా ఇక్కడ డీప్ ఫ్రైలోనే కుక్ అవ్వాలి. ఓన్లీ డీప్ ఫ్రై. ఓన్లీ డీప్ ఫ్రై. సో ఓన్లీ డీప్ ఫ్రైలోనే కుక్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి ఒక దాదాపు ఇక్కడ 10 మినిట్స్ పడుతుంది. ఓకే సో ఆ కోటింగ్ ఏదైతే ఉందో అది విడిపోకుండా ఉండడం కోసం మనం ఎగ్ యాడ్ చేసాము. సో ఎగ్ అనేది మనం స్టార్టింగ్లోనే ఎప్పుడైతే ప్రిపేర్ చేసినామో అక్కడ ఎగ్ యాడ్ చేసాము. సో ఫైనల్గా కాన్ఫ్లెక్స్ యాడ్ చేసేసిన తర్వాత కొంచెం కాన్ఫ్లోర్ కూడా ఫైనల్ టచ్అప్ ఇచ్చామన్నమాట. సో మనకి కలర్ కూడా బాగా చేంజ్ అయిపోతుంది కదా, గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది. సో ఈ ఐటమ్ అయితే నాకు తెలిసి ప్రతి ఒక్కరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తింటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ పిల్లలందరికీ కూడా కాన్ఫ్లెక్స్ పాలల్లో వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. అదే మీరు ఒక ప్రాన్స్ తోటి డిష్ ప్రిపేర్ చేస్తే ఎంత బాగుంటుంది. ఇదైతే చాలా క్రిస్పీగా ఉండబోతుందని నాకు అర్థమవుతుంది. సో ఎందుకంటే మనం ఇది కాన్ఫ్లెక్స్ యాడ్ చేసాము అండ్ అలాగే కాన్ఫ్లోర్ కూడా ఫైనల్గా కొంచెం యాడ్ చేసాము. సో కొన్ని డిషెస్కి ఏంటంటే మనం ఎగ్ వైట్ ఒక్కటే యూజ్ చేస్తాం కదా, బట్ ఈ ఐటమ్కి ఏంటంటే ఎల్లోది కూడా వేసేసుకున్నాం అన్నమాట. సో కొన్నిసార్లు ఎగ్ వైట్ ఒక్కటే వేస్తాం కదా, ఎల్లోది వేస్తే ఏంటంటే సాఫ్ట్గా అయిపోతుంది అనేసి మరి దీనికి మొత్తం యాడ్ చేసేస్తున్నాం. సో 150 grams ప్రాన్స్కి 1x అయిపోతుంది. ఓకే సో చూస్తున్నారు కదా, మీకు కూడా చూస్తుంటే అనిపిస్తుంది కదా మేము కూడా తయారు చేస్తే బాగుండు అనేసి. ఎస్, అప్పుడప్పుడు మనం కూడా ఇలాంటి స్పెషల్ ఐటమ్స్ని తయారు చేస్తూ ఉంటే ఇంట్లో పిల్లడు కూడా చాలా హెల్దీగా ఉంటుంది, ప్లస్ హ్యాపీగా తింటారనమాట. ఎస్, మన ఇంకొంచెం సేపట్లో మన బుల్లెట్ ప్రాన్స్ రెడీ అవబోతున్నాయన్నమాట. సో మీరు కూడా ప్రాన్స్తో రోజు మీరు చూస్తూ ఉన్నారు కుకింగ్ షోలో మంచి మంచి డిషెస్ని మన చెఫ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో ఇందాకే మనం అనుకుంటూ ఉన్నాం కదా, సో మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు మనకి ఫ్రాన్స్ తక్కువ ప్రైస్ ప్లస్ హెల్త్కి మంచిది అనేసి. సో మనకి రక్తపోటు కూడాను కంట్రోల్లో ఉంటుంది అనమాట ఫ్రాన్స్ ఎక్కువ తినడం వల్ల, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే సో అనుభాస్కర్ గారు రెడీ అయిపోయిందా, తీసేసుకోవచ్చా బౌల్లోకి? ఓకే సో రెడీ అయిపోయింది కాబట్టి మనం బౌల్లోకి తీసేసుకుంటున్నాం అన్నమాట. సో చూస్తుంటేనే అసలు ఎలా ఉందో తెలుసా. సో 150 grams తీసుకున్నప్పటికీ మనకి క్వాంటిటీ మాత్రం చాలా ఎక్కువగా అనిపిస్తుంది కదా. ఎస్, ఓకే సో తీసేసుకున్నాము బౌల్లోకి. అండ్ నెక్స్ట్ మిగిలినటి ఉన్నాయి కదా, మిగిలిన ఫ్రాన్స్ ఏవైతే మనం కోటింగ్ పెట్టుకొని పక్కన పెట్టుకున్నామో సో వాటిని ఇప్పుడు యాడ్ చేసేస్తున్నారు. సో వీటికి కూడా జస్ట్ కొంచెం కాన్ఫ్లోరా. ఓకే సో జస్ట్ కొంచెం లైట్గా టచ్అప్ అన్నమాట ఫైనల్గా. ఎస్, ఆల్రెడీ మనకి ఏంటంటే ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది ఆయిల్ హీట్ అవ్వడానికి, బట్ ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి మనకి ఇది కూడా త్వరగానే ప్రిపేర్ అయిపోతుంది. జస్ట్ ఒక 1/2 hour మీరు బుల్లెట్ ఫ్రాన్స్ని రెడీ చేసేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి మటన్ ఇవన్నీ కూడాను కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో మనం చాలా టైం వెయిట్ చేస్తూ ఉండాలి అది రెడీ అవ్వడానికి, బట్ ఫ్రాన్స్ ఏంటంటే చాలా త్వరగా రెడీ అయిపోతాయి కదా. సో ఎప్పుడైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు లేదా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు సో చాలామందికి కూడాను ఫ్రాన్స్తో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఐడియా ఉండకపోవచ్చు. సో ఇప్పుడు మన ప్రోగ్రామ్లో మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ని నేర్చుకుంటున్నారు, ప్లస్ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలి అది కూడా చాలా తక్కువ టైంలో. ఓకే సో నాకు తెలిసి ఇదైతే స్నాక్గా తీసుకోవచ్చు లేదా లంచ్లోకి డిన్నర్లోకి ఎలా తీసుకున్నా కూడా టేస్టీగా ఉంటుందన్నమాట. సో పేరుకి తగ్గట్టే బుల్లెట్ ఫ్రాన్స్ చూడడానికి కూడా అలాగే ఉన్నాయి కదా. సో ఫస్ట్ నేను పేరు వినగానే ఎలా ఉంటాయో ఏంటి అనుకున్నాను. సో ఇప్పుడు అర్థమైందనమాట. సో మనకు ఒక జస్ట్ 10 minutes అనమాట, డీప్ ఫ్రై రెడీ అవ్వడానికి 10 minutes టైం పడుతుంది కాబట్టి మనం ఆ 10 minutes వెయిట్ చేయాలి. ఓకే సో అరుణాస్కర్ గారు అయిపోయిందా? ఓకే సో ఇవి కూడా బౌల్లోకి తీసేసుకున్నామా? ఎస్, ఫైనల్గా బుల్లెట్ ఫ్రాన్స్ రెడీ అయిపోయాయి. సో బౌల్లోకి తీసేసుకుంటున్నారు. సో ఇంకేం లేదన్నమాట, జస్ట్ గార్నిష్ చేసి ఇచ్చేస్తారనమాట. అయితే గార్నిష్ ఆల్రెడీ గార్నిష్ చేసేస్తున్నారా? సో గార్నిష్ చేసేస్తున్నారు. ఓకే సో ఇప్పుడు మా నాను నస్కర్ గారు ప్లేట్లోకి సర్వ్ చేసేస్తారు. ఎస్, సో ఆల్రెడీ ఏదో సాస్ తీసుకున్నట్టున్నారు, టమాటా సాస్? ఏంటది టమాటా సాస్? ఎస్, టమాటా సాస్. ఎస్, ఏ సాస్ అయినా తీసుకొచ్చి మనకి మైనస్ ఉన్నా ఓకే, లేదా ఏదైనా సాస్తో తీసుకోవాలన్నా ఓకే, లేదా ఉట్టిగా అలాగే తినేయాలన్నా, లేదా ఏదైనా కర్రీలోకైనా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో
గార్నిష్ తో మంచిగా డెకరేట్ చేసేస్తున్నారు. రెడీ అయిపోయిందా తీసేసుకోవచ్చు? ఎస్, నేనైతే వెయిట్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, సో ఫైనల్గా నా చేతిలో వేడివేడిగా బుల్లెట్ ప్రాన్స్ రెడీగా ఉంది. ఇప్పుడే ప్రిపేర్ చేశారు కదా, చాలా వేడి వేడిగా ఉంది. సో ఇందాక చెప్పినట్టే టమాటో సాస్తో చాలా టేస్టీగా ఉంటుంది అన్నారు కాబట్టి నేను సాస్తో ట్రై చేస్తున్నాను. వావ్, టమాటో సాస్తోనే టేస్ట్ చాలా బాగుంది. సో మనం టమాటో సాస్తో తీసుకున్నా చాలా బాగుంది. సో మనకి సాస్ లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంది. సో లోపలంతా కూడా సాఫ్ట్గా, పైన అంతా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంది. సో ఇంత మంచి ఐటమ్ని తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా ఈరోజు మన రొయ్యల మజాకాలు, అనూప్ నస్కర్ గారు తయారు చేసి చూపించిన బుల్లెట్ ప్రాన్స్. నిజంగా ఈ ఐటమ్ అయితే, గ్రే ఐటమ్ నిజంగా చాలా టేస్టీగా ఉంది. అండ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్, అండ్ మనకి రొయ్యలు కూడా చాలా తక్కువ కాస్ట్ కాబట్టి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా బాగా నచ్చుతుంది. అండ్ ఇది వాళ్ళ హాల్మార్క్ సమర్పించు రొయ్యల మజాక. మనం మళ్ళీ మరొక రొయ్యల మజాక ప్రోగ్రాంలో కలుద్దాం. బాయ్ బాయ్.